अटेंड। हेलो वेलकम बैक टू माय चैनल, इट्स मी सुमा दिनेश। सो ఈరోజు వీడియో వచ్చేసి మీకు థంబ్నైల్ చూస్తుంటే ఐడియా ఉండొచ్చు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. అవునండి, మెదక్ చర్చ్కి వెళ్తున్నాను. సో చాలా ఫేమస్ కదా మెదక్ చర్చ్, చాలామందికి తెలిసే ఉండొచ్చు. సో మేము అక్కడికి బయలుదేరాము. ఇంకా మా పిల్లలు మేము ఇలా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యాము. మేము వచ్చేసి 3:30 కల్లా బయలుదేరామండి ఆఫ్టర్నూన్ అలా. సో ఇదండి మెయిన్ ఎంట్రన్స్. సో మెయిన్ గేట్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా పెద్దదండి ఈ చర్చ్, మన ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ అండి మెదక్ చర్చ్. సో ఇక్కడ ఎంట్రన్స్ ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంది. సో ఇలా బయలుదేరాము, ఇంకా లోపలికి వెళ్తున్నాము. సో మీకు అందరికి తెలిసే ఉండొచ్చు ఇది ఆసియాలోనే అతిపెద్ద చర్చ్. ఇది కట్టింది మన బ్రిటిష్ వెలసియన్ మెథడాలజిస్ట్ అండి, తన పేరు వచ్చేసి చార్లెస్ వాకర్ ఫాస్నెట్. సో దీనిని డిసెంబర్ 25, 1920 ఓపెన్ చేశారు. సో అప్పటి నుంచి ఈ చర్చ్ చాలా ఫేమస్ అయిపోయింది. సో ఇక్కడ నుంచో చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. మెయిన్గా క్రిస్మస్ రోజు అయితే ఫుల్ రష్ ఉంటుందండి. మేము ఇది క్రిస్మస్ నెక్స్ట్ డే వెళ్ళాము, సో అందుకే కొంచెం బెటర్. లేకుంటే ఫుల్ రష్ ఉంటారు, అప్పటికైనా కూడా చాలా రష్ ఉన్నారు. చూడండి, మీకు చూస్తే అర్థమై ఉండొచ్చు చూడండి ఎంత రష్ ఉన్నారు. సో ఇలా అన్ని బొమ్మలు అవి ఇవి బాగా పెడుతుంటారు ఇక్కడ. మొత్తం షాపింగ్ బాగుంటుంది. సో చర్చ్ మెయిన్ చర్చ్ నుంచి అక్కడ చర్చ్ దగ్గర వరకు ఎంట్రన్స్ దగ్గర వరకు మొత్తం షాప్సే ఉంటాయి. ఫుల్ రష్ ఉంటారు జనాలు, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. సో కరోనా కాబట్టి కొంచెం రష్ ఎక్కువ లేదు, లేకుంటే మాత్రం చాలా రష్ ఉంటుంది. సో ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము. చూడండి అన్ని షాప్స్ పెట్టారు. అక్కడ ఆడుకోవడానికి కూడా పిల్లలకి ఒకవైపు మొత్తం షాప్స్ ఉంటాయి, ఇంకోవైపు మొత్తం గేమ్స్ అవి ఉంటాయండి. సో ఫస్ట్ అయితే మేము దర్శనం చేసుకోవడానికి అంటే చర్చ్ లోపలికి వెళ్దామని ఇంకా వెళ్తున్నాము. ఎందుకంటే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకే ఉంటుంది. 6 దాటిందంటే గేట్ క్లోజ్ చేసేస్తారు, అంటే మెయిన్ గేట్. సో ఎంట్రన్స్ గేట్ కాదు, లోపల ఉన్న చర్చ్ మన లోపల దర్శనం చేసుకోవడానికి ఉంటుంది కదండి. సో అది క్లోజ్ చేసేస్తారు, అంటే డైరెక్ట్గా మనం జీజస్ని చూడలేము. సో అది 6 లోపు వెళ్తేనే మనం ఒక ఛాన్స్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. సో ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము. సో టైం వచ్చేసి 6:30 అవుతుంది కాబట్టి మాకు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఇంకా బయలుదేరాము, లోపలికి వెళ్తున్నాము. చూడండి ఇదొక గేట్. సో ఇది ఈ గేట్ క్లోజ్ చేసేస్తారు ఆఫ్టర్ 6. సో మీకు కనిపిస్తుంది కదా ఈ పెద్ద గేట్. ఇక్కడ 2 ఎంట్రన్స్ ఉంటాయి, ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్. సో మేము ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఫుల్ సెక్యూరిటీతో మంచిగా చేశారు. ఇంకా శానిటైజేషన్ అంతా బాగుంది ఇక్కడ. చూడండి చాలా బాగా ప్రొటెక్షన్తో మంచిగా చేశారు. సో కరోనా కాబట్టి ఫుల్ మాస్క్ తోటే లోపలికి అలౌ చేశారు. ఇంకా లోపలికి బయలుదేరాము, లోపల చూపిస్తాను మీకు. జనాలు లోపల కన్నా బయట ఎక్కువ ఉంటారు చూడండి. ఫొటోస్ అవి దిగుకుంటూ ఫుల్ జనాలు ఉన్నారు చూడండి. ఇంకా లోపలికి వెళ్తున్నాము. చూడండి మీకు కనిపిస్తుంది ఆ చర్చ్ ఎంత హైట్లో ఎంత పొడవుగా ఉందో. సో ఇది చాలా హైట్లోనే మెయిన్, దీనికి స్పెషాలిటీ. సో ఇది సుమారు 300 ఎకరాల్లో నిర్మించారు ఈ చర్చ్ని. ఈ చర్చ్ 300 మీటర్ల వెడల్పులో మరియు 61 మీటర్ల పొడవు ఉంటుందండి. ఇది ఇందులో ఒకేసారి 5,000 మంది ప్రార్థనలు చేసుకోవచ్చు, అంత పెద్దగా ఉంటుందండి లోపల. సో చాలా బాగుంటుంది. ఈ చర్చ్ యొక్క బెల్ టవర్ 53 మీటర్ల ఎత్తు ఉంటుందండి. ఇక్కడ బెల్ టవర్ ఉంటుంది కదా, సో అది అంత హైట్లో ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా ఈ ఎంట్రన్స్ బయట వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. సో చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ బయట. సో ఇక్కడ చాలామంది ఇక్కడే దిగి ఫొటోస్ దిగుతూ ఉంటారు. సో ఇక్కడే చెప్పులు అవి తీసేసి ఇంకా లోపలికి వెళ్ళాలి ఇక్కడ సైడ్స్కి. సో ఇక్కడ ఇక్కడ మొత్తం కూర్చోడానికి చాలా బాగుంటుంది ప్లేస్ ఇంకా. సో చూడండి చుట్టుపక్కల మొత్తం అందరూ పిక్స్ దిగుతున్నారు. సో ఇదండి లోపలికి వెళ్ళే దారి. సో ఇక్కడ మనకి 3 డోర్లు ఉంటాయి ఇటువైపు, ఇంకా బ్యాక్ సైడ్ 2 ఉంటాయండి. సో మనకి 3 డోర్స్ ఉంటాయి లోపల చర్చ్ లోపలికి వెళ్ళడానికి. సో ఇంకా లోపలికి వెళ్ళాము.
ఈ చర్చ్లో లోపల గ్లాస్ విండోస్ ఉంటాయి చూడండి. ఆ గ్లాస్ విండోస్లో మనకి జీసస్ యొక్క స్టోరీ అంటే ప్రతి ఒక్క జీసస్కి సంబంధించిన పిక్స్ అవి ఇవి ఉంటాయి. అవి ఏంటంటే సన్ రైజ్ పడ్డప్పుడు ఆ గ్లాస్ పైన పడ్డప్పుడు మనకి మంచిగా ఆ పిక్స్ మంచిగా కనిపిస్తుంటాయి. సో అది స్పెషాలిటీ ఇందులో. ఇంకా మేము లోపలికి వెళ్ళాము, అక్కడ అక్కడ ఫాదర్ అందరికీ ప్రేయర్ చేస్తున్నారు. సో ఎక్కువ అంటే అక్కడ ఎక్కువ కూర్చొని ఇవ్వట్లేదు, ఇంకా వెంట వెంటనే వెళ్ళిపోమంటున్నారు ఎందుకంటే కరోనా కాబట్టి భయపడుతున్నారు. సో అందరూ ఇంకా ఫాస్ట్గా ఇంకా అలా జీసస్ని ప్రేయర్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నారు. సో ఇటు పక్కన మొత్తం ఇట్లా ప్రేయర్ చేసుకోవడానికే ఉంటుందండి వ్యూ మొత్తం చూడండి. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇలా వెళ్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో ఒక డోర్ ఉంటుంది, ఇంకా రైట్ సైడ్లో కూడా ఒక డోర్ ఉంటుంది. సో మీకు 3 డోర్స్ అని చెప్పాను కదా నేను. సో ఇలా లెఫ్ట్లో ఒక డోర్, ఇంకా రైట్లో ఒక డోర్, ఫ్రంట్లో ఒక డోర్, అట్లా 3 డోర్స్. మేము లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేసాము. సో ఇటు నుంచి ఇలా ఉంటుంది దారి. సో ఇక్కడ మొత్తం టెంట్ అవి వేసుకుని ఇక్కడే ఉంటారు, ఇక్కడ నైట్ స్టే కూడా చేస్తూ ఉంటారు. సో ఇలా ఉంటుంది బయట మొత్తం వ్యూ, మొత్తం గ్రీనరీతో మంచిగా ఉంటుందండి, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది. ఇంకా మేము మొత్తం పిక్స్ అవి దిగేసి ఇంకా పిల్లలకి గేమ్స్ అవి ఆడిపిద్దామని చెప్పి కాసేపు ఇలా ఇక్కడే ఉండి ఇంకా బయలుదేరాము. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోయింది అనుకోండి క్లోజ్ చేసేస్తారు కాబట్టి కాసేపు చర్చ్లోనే ఉందామని చెప్పేసి ఇంకా చర్చ్ లోపటే ఇంకా కాసేపు అది వీడియో తీసుకొని ఇంకా పిక్స్ అవి దిగాము. సో ఇంకా చర్చ్ బయటికి వచ్చేసాము. ఇంకా చూడండి ఇక్కడ అన్ని గేమ్స్ ఆడుకోవడానికి జెయింట్ వీల్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ హార్స్ రైడ్ కూడా ఉంది. ఇంకా మేము అక్కడ హార్స్ దగ్గర ఇంకా పిక్ దిగేసి ఇంకా జెయింట్ వీల్ ఎక్కాము. సో నాకు చాలా భయం అండి జెయింట్ వీల్ అవి ఎక్కడం అంటే. ఇంకా మా పిల్లలు వెళ్ళారు కానీ నేను మాత్రం అసలు వెళ్ళలేదు. ఇంకా వాళ్ళే ఎక్కి ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు, నాకైతే అసలు చాలా భయం అండి. సో మీకు నాలాగే ఎవరికైనా భయం అనిపిస్తుందా జెయింట్ వీల్ ఎక్కితే? నాకైతే తల తిప్పినట్టు అనిపిస్తుంది. ఎవరైనా అలా ఉంటే నాకు కమెంట్ రూపంలో చెప్పండి. సో ఇంకా వీళ్ళు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, నాకైతే తిరుగుతుంటే మాత్రం నా తల తిప్పుతుంది, అలా నాకైతే చాలా భయము. సో ఇంకా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు చూడండి. మళ్ళీ ఇంకోసారి వెళ్తారంట, వాళ్ళకి బాగా నచ్చింది జెయింట్ వీల్. సో ఇంకా అలా చాలా గేమ్స్ ఆడారు వీళ్ళు. సో ఇంకా చూడండి వాళ్ళ ఎగ్జైట్మెంట్తో ఎలా వచ్చేస్తున్నారో బయటికి అయిపోయిన తర్వాత. ఇంకిక్కడ వాటర్లో ఇది ఒకటి ఉందండి, ఇది బోట్ టైప్లో, దాంట్లో కూర్చొని ఇంకా 2 హ్యాండ్స్తో ఎరోప్లేట్ చేయడము. సో అదొకటి, అది కూడా బాగుంది. సో అందులో కూడా కాసేపు ఎంజాయ్ చేశారు పిల్లలు. సో ఇది చిన్నపిల్లలకైతే బాగుంటుంది, పెద్దవాళ్ళకి అంత బాగుండదు. సో ఇలా చిన్నపిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు హ్యాపీగా. సో వాళ్ళకు ఒక ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు 2 చేతులతోటి మూవ్ చేస్తేనే ఆ బోట్ ముందుకు వెళ్తుంది, లేకుంటే మాత్రం అలాగే ఉండిపోతుంది వెళ్ళదు. సో వాళ్ళు హ్యాండ్తో చేయాలి. సో ఇలా ఇంకా మా చిన్న పాప కూడా ట్రై చేస్తుంది మ్యాక్సిమం, తను తనకి 2 హ్యాండ్స్తో చేయడానికి కుదరట్లేదు, అంటే తనకి అంత ఎనర్జీ సరిపోవట్లేదు. సో ఒక హ్యాండ్తో అలా అలా మూవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా మధ్యలో స్ట్రక్ అయిపోయేసరికి ఇంకా భయపడిపోయి ఎయిడ్ చేసింది, ఇంకా దించేయమని చెప్పేసి అన్నాము. ఇంకా తను అక్కడ ఉన్న అబ్బాయి తీసుకొచ్చేస్తున్నారు. సో ఇంకా అక్కడ నుంచి ఇంకా బయటికి వచ్చేసి ఇంకేదైనా షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా బయట అన్నీ చూస్తున్నాము షాప్స్ అవి. సో ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అవి చాలా బాగుంటాయి. ఇక్కడ మెయిన్ ఫ్లవర్ వాజెస్ మనకి ఇంట్లోకి డెకరేటింగ్కి పర్పస్ చాలా బాగుంటాయి. బొమ్మలు అవి మట్టి బొమ్మలు ఇంకా ఫ్లవర్స్ చాలా చాలా వెరైటీస్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా ఉంటాయి. ఇక్కడ టాటూస్ చేస్తున్నారండి చాలా తక్కువలో, 100 రూపీస్ అంట. అసలు నాకు అర్థం కావట్లేదు 100 రూపీస్లో టాటూ అంటే అసలు దాంట్లో అంటే అది మంచిదా లేదా నాకు డౌట్. ఎందుకంటే 100 రూపీస్లో టాటూ అంటే 100 రూపీస్లో మనకి ఏ లెటర్ ఎంత ఎంత పెద్ద నేమ్ అయినా సరే మనకి చేస్తున్నారు.
సో నాకైతే అది భయంగా అనిపించింది. సో వేసుకున్న వాళ్ళు వేసుకుంటున్నారు ఇంకా. సో ఇంక ఇట్లా బొమ్మలు అవి ఇవి చాలా బాగా పెట్టారు. నేను మాత్రం ఏం తీసుకోలేదండి, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఫుల్ రష్ ఉన్నారు. మేము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఈ కరోనా వల్ల మేము ఎక్కడ కూడా ఎక్కువసేపు ఉండలేదు. సో పిల్లల కోసం కాసేపు గేమ్స్ అవి ఆడిపించేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. సో ఇప్పటికీ ఇంకా చీకటి అయిపోయింది చూడండి. ఇంకా బయలుదేరాము, ఇంటికి వెళ్దామని చెప్పేసి పిల్లలకి ఇంకా సరిపోవట్లేదు, ఇంకా ఉందామంటున్నారు. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వద్దాంలేండి, ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా బయలుదేరాము. రష్ పెరుగుతూనే ఉన్నారు. సో మెయిన్గా గేమ్స్ ఆడడానికి అయితే ఈవినింగ్ వస్తున్నారు ఇక్కడ పబ్లిక్ అంతా. సో ఇలా ఇది త్రీ డేస్, 1 వీక్ మాత్రం కంపల్సరీ ఉంటుందండి. అవి షాప్స్ అవి ఉండవు కానీ న్యూ ఇయర్ వరకు ఇలాంటి సెలబ్రేషన్స్ అవుతూనే ఉంటాయి ఇక్కడ. క్రిస్మస్ మొత్తం ఈ చర్చ్ క్రిస్మస్ డే నుంచి అంటే 23rd నుంచి న్యూ ఇయర్ వరకు ఫస్ట్ వరకు ఇక్కడ మంచిగా అవి గేమ్స్ అవి ఉంటాయి. సో ఎవరైనా కావాలంటే వెళ్ళొచ్చు. చూడండి బయట మొత్తం నైట్లో మాత్రం చాలా బాగుంటుంది చర్చ్, ఇలా లైటింగ్స్ తోటి చాలా బాగుంటుంది. కానీ మనకి 6 దాటి లోపలికి అలౌ చేయరు కాబట్టి 6 తర్వాత అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. బయట నుంచి మాత్రం చూసుకోవచ్చు. సో బయట నుంచి మేము ఇలా కాసేపు మంచిగా చర్చ్ని అలా చూసాము. చూడండి లైటింగ్స్ వచ్చుకుంటూ పోతుంటే ఎంత బాగుంటుందో. సో ఇలా మా డేని ఎంజాయ్ చేసాము చర్చ్లో. ఇంకా ఇంటికి బయలుదేరాము. ఇంకా చూడండి టైం వచ్చేసి 7 అవుతుంది, ఇంకా ఇంటికి వెళ్తున్నాము ఇంకా. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.